परमात्म समारंभम ऋषिगण मध्यमम सद्गुरु पर्यंतम वंदे गुरु परंपरम आदेश जय महाकाल। బూడిది గుమ్మడి, దీన్నే సంస్కృతంలో కోస్మాండ్ అంటారు, ఇంగ్లీష్లో యాస్గార్డ్ అంటారు. ఈ బూడిది గుమ్మడి అన్నది సుమారు 10 మీటర్లు పొడవు వరకు పెరిగే ఒక పాదు, అంటే తీగ జాతికి చెందినటువంటి మొక్క అని మనం చెప్పుకోవచ్చు. దీనికి నులి తీగలు ఉంటాయి. ఇక్కడ ఈ బూడిది గుమ్మడి అన్నది మనం సాధారణంగా దిష్టి వరకు మనం అప్పగించేసాం, కానీ వాస్తవానికి బూడిది గుమ్మడిలో ఉండేటువంటి వైద్య రహస్యాలు చాలా గొప్పవి. ఈ బూడిది గుమ్మడితో కొన్ని ఆయుర్వేద ఔషధాలు కూడా తయారు చేస్తారు. ఇది ఎంత గొప్పదంటే వల్లి ఫలానాం ప్రవరం కోస్మాండం అని చెప్పేసి ఆయుర్వేద శాస్త్రం దీన్ని కొనియాడింది. అంటే అర్థం ఏంటంటే తీగకు కాచే కాయకూరల్లో బూడిది గుమ్మడికి మించిన శ్రేష్టమైనది మరేది లేదని దీని అర్థం. అటువంటి మహత్తరమైనటువంటి బూడిది గుమ్మడి యొక్క ఉపయోగాలను కాస్త తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ బూడిది గుమ్మడిలో మధుర రసం, లఘు సిగ్న గుణాలు కలిగి శీతవీర్యం మరియు మధుర విపాకం కలిగి ఉంటుంది. అంటే శరీరానికి చలవ చేసి శరీరానికి పుష్టిని బలాన్ని ఇచ్చేటువంటి లక్షణాలను కలిగి ఉంటాయి. ఈ బూడిది గుమ్మడిలో ప్రోటీన్లు, కొవ్వు, కార్బోహైడ్రేట్సు, కొద్ది శాతంలో ఫైబరు, ఖనిజ లవణాలు, కాల్సియం, ఫాస్ఫరస్, ఐరన్, నికోటిక్ యాసిడ్, పొటాసియం, సోడియం, విటమిన్ B2 అండ్ విటమిన్ ఏ ఇవన్నీ కూడా దీంట్లో ఉంటాయి. దీంట్లో మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ లేత బూడిది గుమ్మడి కాయతో పులుసు పెట్టుకొని తింటారు, చాలా రుచి కలిగి ఉంటుంది. ఇది శరీరాన్ని శీతల గుణం కలిగి ఉంటుంది, అంటే శరీరానికి చలవ చేస్తుంది, వేడిని తగ్గిస్తుంది. ఇదే బూడిది గుమ్మడిని మెత్తగా తరిగి నేతిలో వేయించి బాగా ఉడికించి అందులో పంచదార, యాలకుల పొడి, బాదం పలుకులు, కిస్మిస్, జీడిపప్పు ఇలాంటివన్నీ కనుక వేసి హల్వాలాగా కనుక చేస్తే చక్కని బలాన్ని కలిగి నీరసం తగ్గించి చాలా అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు ఈ హల్వాలో ఉంటాయి. ఈ హల్వా క్షయరోగులకి, ఎనీమిక్ పేషెంట్స్కి చాలా మంచిది. ఈ హల్వా కనుక మీరు కనీసం వారంలో 1-2 సార్లు తింటే శృంగార సామర్థ్యం కూడా పెరుగుతుంది. అంతేకాకుండా ఈ బూడిది గుమ్మడితో చేసేటువంటి మరొక ముఖ్యమైనటువంటి ఆహార పదార్థం కనుక మనం చూసుకున్నట్లయితే బూడిది గుమ్మడి కాయని కూరగా తురిమి గుడ్లో కట్టి దాన్ని నీరంతా పోయిన తర్వాత ముందు రోజు ఆ తర్వాత దీంట్లోని 1/2 కేజీ మినపప్పు, 1/2 కేజీలో సగం అంటే 1/4 కేజీ పెసరపప్పు కలిపి మెత్తగా రుబ్బి దాంట్లో తగినంత ఉప్పు కారం వేసి కాస్త పచ్చిమిర్చి లాంటివి కనుక మనం కాస్త చేర్చి దాన్ని బాగా రుబ్బి దాన్ని ఒడియాల్లా కనుక పెట్టుకొని అవి బాగా ఎండిన తర్వాత భద్రపరుచుకొని అప్పుడప్పుడు దీన్ని నూనెలో కానీ లేదా నెయ్యిలో కానీ వేయించి తింటే చాలా చక్కని రుచి కలిగి ఉంటుంది. చాలా అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు దీంట్లో కలిగి ఉన్నాయి. ఇది నూనెలో కనుక వేయించుకొని తింటే కాస్త వేడి చేస్తుంది, అదే నెయ్యిలో కనుక మీరు వేయించుకొని తింటే శరీరాన్ని చలవ చేస్తుంది. ఈ నెయ్యిలో వేయించినటువంటి ఈ బూడిది గుమ్మడి ఒడియాలు మనకి యూరినరీ ట్రాక్ట్కి కూడా చాలా ఇంపార్టెంట్, అంటే మనకి యూటీ అంటే యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ గట్రా ఏమైనా ఉన్నా సరే తగ్గుతాయి. ఈ దీనివల్ల అత్యంత అద్భుతమైనటువంటి శరీరంలో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. మరొక ముఖ్యమైనటువంటి ఆహార పదార్థం ఏంటంటే బూడిది గుమ్మడితోని ఈ బూడిది గుమ్మడిని మనం కాస్త
తరుగులా చేసి చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఈ బూడిద గుమ్మడిలో అరటి పువ్వు ఉంటుంది కదా, అరటి పువ్వును కనుక కలిపి కూరగా వండుకొని ఈ రెండు కలిపి తింటే ఈవెన్ మీకు సీరం క్రియేటిన్ అంటే మనకి కిడ్నీస్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫంక్షనింగ్ ఫెయిల్యూర్ టైంలో కూడా ఈ కూర అత్యంత అద్భుతంగా పనిచేస్తుంది. ఇది చాలామంది ఆయుర్వేద వైద్యులు వారి వారి ప్రాక్టీస్లో చాలామంది పేషెంట్ల మీద ప్రయోగం చేసి మంచి సక్సెస్ను చూశారు. బూడిద గుమ్మడి, అరటి పువ్వు ఈ రెండు కలిపినటువంటి కూర అద్భుతంగా పనిచేస్తుంది కిడ్నీల మీద. సో ఇది వీటి యొక్క ఓవరాల్ ఆహార ఔషధాలు, ఆహారాన్నిగా మనం చూసుకున్నట్లయితే. ఇకపోతే ఈ బూడిద గుమ్మడిని మనం ఒక్కొక్కసారి తంత్రశాస్త్రాల్లో కూడా వాడతారు. ఇది ఏ విధంగా అంటే చాలా వరకు తంత్రశాస్త్రాల్లోని కొన్ని సాత్వికంగా సాధన చేయాలి అనుకునే వాళ్ళు, ఏ జీవిని హింసించకూడదు అని భావించేవాళ్ళు, అటువంటి వాళ్ళు ఈ బూడిద గుమ్మడిని ఒక జీవి యొక్క బలితో సమానంగా ఉపయోగించి ప్రయోగిస్తారు. అంటే బూడిద గుమ్మడిలో ఉన్న ఒక స్పెషాలిటీ ఏంటంటే, ఇప్పుడు ఏదైనా జీవిని మనం బలి ఇవ్వాలనుకోండి తంత్రశాస్త్ర ప్రకారంగా, అటువంటి జీవులు ఒకేసారి మీరు 100 బలులు ఇస్తే ఎంత ఎఫెక్ట్ ఉంటుందో ఒక్క బూడిద గుమ్మడి వల్లే అంత ఎఫెక్ట్ ఉంటుంది. చాలామంది తెలియక సాధారణ గుమ్మడికాయని ఉపయోగిస్తారు ఇటువంటి బలికి, కానీ బూడిద గుమ్మడిని ఉపయోగించాలి. ఇది తంత్రశాస్త్రం యొక్క రహస్యం. ఇక ఆహార రహస్యాలు అయిపోయి తాంత్రిక రహస్యం అయిపోయింది. ఇక మనం చూసుకోవాల్సింది ఔషధ రహస్యాలు. ఇక ఈ బూడిద గుమ్మడి వల్ల ఏ సమస్యల్లో మనం ఏ విధంగా ఆరోగ్యాన్ని పొందుకోవచ్చు అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ బూడిద గుమ్మడికి రక్తస్రావాన్ని ఆపేటువంటి గుణం ఉంది, అంటే రక్తస్తంభన అనేటువంటి లక్షణం దీనికి ఉంది. రక్తాన్ని గడ్డకట్టించే గుణం దీనికి ఉంది. ఇది ఏ విధంగా వాడాలంటే, తాజా బూడిద గుమ్మడి యొక్క రసంలోని ఉసిరికాయ కానీ లేదా నిమ్మరసం కానీ కలిపి తాగితే శరీరంలో ఎక్కడ బ్లీడింగ్ అయినా సరే వెంటనే అవుతుంది. ఉదాహరణకి మనకు మొలం నుండి బ్లీడింగ్ అయినా, ఊపిరితిత్తుల నుండి బ్లీడింగ్ అయినా, ముక్కు నుండి మనకి నాసల్ బ్లీడింగ్ అయినా, మూత్రంలో మనకి బ్లీడింగ్ అయినా ఇటువంటి, లేదా మనకి ఎక్కడైనా దెబ్బలు తగిలి ఎక్కువ బ్లీడింగ్ అవుతున్నట్టు, ఎక్కువ గాయాలు గట్ట ఉండి బ్లీడింగ్ అవుతున్నా, దీన్ని కనుక మనం తీసుకున్నట్లయితే తాజా బూడిద గుమ్మడి రసం ప్లస్ ఉసిరికాయ రసం లేదా నిమ్మరసం కలిపి తీసుకున్నట్లయితే మనకి ఈ అధిక రక్తస్రావం నుండి మనం బయటపడగలుగుతాం. మొత్తం కష్టంగా వెదలటం ఇటువంటి సమస్యలు ఉన్నప్పుడు, అంటే మనకి ఫ్రీ యూరినేషన్ అన్నది లేనప్పుడు ఈ బూడిద గుమ్మడిని దీని యొక్క రసాన్ని ఏదో రూపంలో మనం సేవించడం వల్ల మొత్తం సాఫీగా వెళ్తుంది, శరీరం వ్యర్థ పదార్థాలన్నీ కూడా చక్కగా విసర్జింపడతాయి. అదేవిధంగా మనకి మూత్రాశయంలో గట్ర రాళ్ళు చేరిన, అంటే కిడ్నీస్లో క్యాల్కులు ఇలాంటి గట్ర మనకి ఫామ్ అయినా సరే ఈ బూడిద గుమ్మడి యొక్క రసంలోని యవక్షారం అనేటువంటి ఔషధాన్ని అదేవిధంగా బెల్లాన్ని కలిపి కనుక మనం తీసుకున్నట్లయితే మూత్రంలో రాళ్ళు కరిగి మూత్రం కష్టంగా వెదలడం అన్న తగ్గి చక్కగా ఫ్రీ యూరినేషన్ అయ్యి ఈ యూరినరీ స్టోన్స్ అన్నవి కూడా మనకి డిసప్పియర్ అనేది అవుతాయి. సో యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ లాంటివి కానీ, సిస్టైటిస్ లాంటి సమస్యల్లో కానీ, ఈ యూరినరీ క్యాల్కులేర్ లాంటి వంటి సమస్యల్లో కానీ, ఈ ఇటువంటి సమస్యలన్నిటికి కూడా ఈ బూడిద గుమ్మడి అనేది చక్కని పరిష్కారం అని మనం చెప్పుకోవచ్చు. ఆస్తమా, బ్రాంకైటిస్ ఇటువంటి సమస్యల్లో ఈ బూడిద గుమ్మడి యొక్క వేరుని పౌడర్గా చేసుకొని ఈ ఒక చెంచా ఈ దీని వేరు యొక్క చూర్ణాన్ని వేడి నీళ్ళతో కలిపి కనుక రోజుకి 2 సార్లు తీసుకున్నట్లయితే తీవ్రమైనటువంటి ఆస్తమా అండ్ బ్రాంకైటిస్ వీటిల్లోని చక్కని మనకి ఉపశమనం అనేది కలుగుతుంది. ఈ బూడిద గుమ్మడి వేరు మనకి దొరకన పక్షంలోని ఈ బూడిద గుమ్మడి యొక్క విత్తనాలను కూడా మనం ఎండించి ఈ విత్తనాలని 1 స్పూన్ మోతాదులో వేడి నీళ్ళతో కలిపి తీసుకున్నా సరే ఈ ఆస్తమా అండ్ బ్రాంకైటిస్ వంటి సమస్యల నుండి మనకి బయటపడగలుగుతాం. ఫిట్స్ వంటి సమస్యల్లో ఈ బూడిద గుమ్మడికాయ యొక్క రసంలోని అతి మధురం అనేటువంటి ఔషధాన్ని కలిపి మెత్తగా నూరి 3 రోజులు వాడినట్లయితే ఈ ఎపిలెప్సీ వంటి సమస్యల నుండి శరీరం బయటపడుతుంది అనేది ఆయుర్వేద సంహితల్లో చెప్పబడింది. ఈ బూడిద గుమ్మడి వాడడం వల్ల కాలేయానికి వచ్చేటువంటి సమస్యలు, అదేవిధంగా జాండీసు వంటి సమస్యల్లోని, అదేవిధంగా అమీబిక్ డిసీజెస్లోని, అంటే పేగు యొక్క గోడలు బలహీనం అయినటువంటి సందర్భంలో కూడా ఈ బూడిద గుమ్మడిని కనుక మనం వాడినట్లయితే ఇటు కామెర్ల వ్యాధి, లివర్ ఇన్ఫెక్షన్స్ తగ్గటం,
అదే విధంగా ఈ పెద్ద పేగు యొక్క గోడలు బలంగా తయారై అమీబియాసిస్ లాంటి సమస్యలు రాకుండా ఉండటం అన్నది జరుగుతూ ఉంటుంది. దీని బూర్ది గుమ్మడి వల్ల లివర్కి అదేవిధంగా పేగులకి చక్కని ఉపయోగం అనేది దీంట్లో ఉంది. ఈ బూర్ది గుమ్మడిని ఆహారంగా మనం తీసుకున్నట్లయితే సుఖ విరేచనం అయ్యి అర్సమూలాల సమస్య నుండి కూడా బయటపడగలుగుతారు. సో మనకి కాన్స్టిపేషన్ నుండి బయటపడడానికి ఈ బూర్ది గుమ్మడి అన్నది చక్కని ఆహారంగా మనం చెప్పుకోవచ్చు. ఈ బూర్ది గుమ్మడిని మనం ఆహారంగా మనం వాడుకున్నట్లయితే వడదెబ్బ నుండి అదేవిధంగా రక్తవృద్ధికి రెండింటికి కూడా ఎంతో చక్కని ఉపయోగంగా ఉంటుంది. బలహీనులకు శరీర పుష్టి బలం కలగడానికి బూర్ది గుమ్మడి యొక్క గుజ్జు నుండి రసం తీసి ఆ రసానికి గనక కండ చక్కెర కలిపి తాగితే చక్కని బలము శరీర పుష్టి కలుగుతుంది. బూర్ది గుమ్మడికాయలోని కొన్ని ఔషధాలు అనగా ఉసిరికాయ అదేవిధంగా కొన్ని బలమైనటువంటి మూలికలను వేసి లేహంగా తయారు చేసుకొని అటువంటి లేహాన్ని కనుక వాడుతున్నట్లయితే పిల్లల యొక్క ఎదుగుదలలోని చాలా చక్కగా ఇది ఉపయోగపడుతుంది. ఆల్రెడీ ఈ బూర్ది గుమ్మడికి సంబంధించినటువంటి కొన్ని లేహ పదార్థాలు మనకి ఆయుర్వేద ఔషధాల్లో మనకి దొరుకుతున్నాయి. వాటిని కనుక వాడుకున్నట్లయితే పిల్లల ఎదుగుదలలోని అదేవిధంగా పిల్లలకు కలిగేటువంటి అతివేడి నుండి శాంతం దొరికి చక్కని ఎదుగుదల చక్కని తెలివితేటలు వాళ్ళకి కలుగుతాయి. ఇకపోతే మధుమేహం. బూర్ది గుమ్మడి యొక్క హాల్కాల్ ఎక్స్ట్రాక్ట్ని మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో ఈ బ్లడ్ షుగర్ లెవెల్స్ని తగ్గినట్లు పరిశోధనలో నిరూపితమైంది. సో ఈ డయాబెటిక్ మెలిటైటిస్ వాళ్ళు కూడా ఇటువంటి బూర్ది గుమ్మడిని కనుక వాళ్ళ ఆహారంలో కనుక వాడుకున్నట్లయితే వాళ్ళకి చక్కని ఉపశమనం అనేది జరుగుతుంది. పైగా ఈ డయాబెటిక్ వల్ల వచ్చేటువంటి నెఫ్రోపతి వంటి సమస్యలకి తిరుగులేని పరిష్కారంగా మనకి బూర్ది గుమ్మడిని మనం చెప్పుకోవచ్చు. సో ఇటువంటి బూర్ది గుమ్మడిని మన ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి ఈరోజు నుండి దీన్ని మనం కేవలం దిష్టి వరకు కాకుండా మన వంటగదిలో ఆహార ఔషధంగా మనం వాడుకున్నట్లయితే చాలా సమస్యల నుండి మనం బయటపడతాం. కేవలం ఒక్క బూర్ది గుమ్మడిని ఉపయోగించి మ్యాక్సిమం డైలీ లైఫ్లో వచ్చేటువంటి కామన్ హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నిటికి కూడా మనం చక్కగా చెక్ పెట్టుకోవచ్చు. ఇటువంటి ఉపయోగాలన్నింటినీ కూడా మనం తెలుసుకున్నాం కాబట్టి వీటిని మనం ఉపయోగించి మన ఆరోగ్యం పొందుకోవాలని మన అనారోగ్యాలను దూరం చేసుకోవాలని ఆశిస్తూ థ్యాంక్ యూ, ఆత్మ నమస్కారం.